హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజిని వెల్కమ్ టు ట్రెండి అండ్ హెల్తీ రెసిపీస్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్ అండి స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా అదే టేస్ట్తో ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి సరే అండి దీని ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి సరే అండి స్టార్ట్ చేద్దాం దీనికోసం నేను ముందుగా ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు షుగర్ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను నేను షుగర్ సిరప్ కోసం రెండు కప్పులు షుగర్ ఒక కప్పు వాటర్ పెట్టుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి నెక్స్ట్ పక్కన ఇంకొక స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి ఫ్లేవర్లెస్ ఆయిల్ అది అలాగే ఒక కప్పు గీ కూడా వేసుకుందాం ఆయిల్ గీ కలిపి రెండు కప్పులు వేసుకోవాలండి ఈ లోపు మనం ఒక బౌల్కి గీ రాసి పెట్టుకుందాం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్లో పాకం రెడీ అయిపోతుందండి చాలా తొందరగా వచ్చేస్తుంది ఇది ఒక్క తీగ పాకం వస్తే సరిపోద్ది చూద్దామండి పాకం వచ్చిందేమో చూసారా ఈ విధంగా ఒక స్ట్రింగ్ పాకం వస్తే సరిపోద్దండి ఇది సాఫ్ట్ మైసూర్ పాకం కదా సరిపోద్ది ఈ విధంగా వస్తే ఇప్పుడు ఇందులో ఒక స్టైనర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము దీన్ని ఇలాగ ఒక జల్లించుకుంటూ ఒక పక్కన కలుపుకుంటూ కల వేసేసుకుందామండి లేదంటే మనం ఒక పళ్ళంలో జల్లించేసేసుకుని కూడా వేసేసుకోవచ్చు అలా అయితే ఒక్కసారే పడిపోద్ది ఇలా అయితే కొద్ది కొద్దిగా పడుతుందని ఈ విధంగా వేస్తున్నాను నేను మనం జల్లించుకున్నదంతా కూడా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ మనం జల్లించుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి పూర్తిగా బ్యాటర్ అంతా కూడా ఈ శనగపిండి మిశ్రమం మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి మనం అవతల స్టవ్ మీద గీ హీట్ చేస్తున్నాం కదా ఇది ఇలా సిమ్లో పెట్టుకుని హీట్ అవ్వాలండి మీడియంలో ఉంచుకోవాలి ఫ్లేము ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని శనగపిండిని కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ హీట్ అవుతున్న గీని ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి చూసారా ఈ విధంగా మనం గీ వేసుకుంటూ శనగపిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి అది శనగపిండి మిశ్రమం అంతా గీని అబ్జర్వ్ చేసేయాలి ఒక వన్ మినిట్ టూ మినిట్కి అది అబ్జర్వ్ చేసేస్తుంది కదా మళ్ళీ ఇంకొక ఒక్కొక్క గరిటి చెప్పున మళ్ళీ వేసుకుంటూ మళ్ళీ ఆన అంతా అబ్జర్వ్ చేసే వరకు మళ్ళీ దాన్ని కలుపుకోవాలండి ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మొత్తం అంతా అయిపోయే వరకు కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి దీనిలో ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా ఈ విధంగా గీ వేసుకోవాలండి చూసారా మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది కదా చూస్తే చాలా స్మూత్గా తెలుస్తుంది కదండి మనం పాకం పట్టుకోవడంలోనే ఉంటుంది దీన్ని కొంతమంది బేసన్ బర్ఫీ అని కూడా అని అంటారండి కొంచెం మంది సాఫ్ట్ పాక్ అని కూడా అంటారు ఇంకా బ్యాటర్ అంతా రెడీ అయిపోయినట్టేనండి మొత్తం గీ అంతా అయిపోయింది వేసేద్దాం మొత్తం అంతా గీ అంతా వేసేటప్పటికీ బ్యాటర్ అంతా డబల్ అయిపోయింది కదా అందుకనే మనం ముందుగానే బౌల్ తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి బ్యాటర్ డబల్ అవుతుంది చూసారా ఎలా పొంగుతుందో మనం ఆల్రెడీ ముందుగా గీ రాసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్లోకి దానిలోకి మొత్తం అంతా వేసేద్దాం బ్యాటర్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేస్తే సెట్ అయిపోతుందండి ఇది హాఫ్ అన్ అవర్ అయిందండి చూసారా మనం తీసుకున్నప్పుడు బౌల్ నిండా వచ్చింది ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేటప్పటికి కొద్దిగా కిందకి దిగింది కదా సెట్ అయ్యింది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకుని డిమోల్డ్ చేసుకుందాం షాప్లో అయితే పొడవగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేస్తారు నేను చిన్న చిన్న పీసెస్ కింద స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మన దగ్గర ఉన్న మౌల్ని బట్టి పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చండి రెడీ అయిపోయినాయండి సాఫ్ట్ మైసూర్ పాక్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే సాఫ్ట్ మైసూర్ పాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదండి తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్